ఇంకో మాట ఏంటో తెలుసా కొంతమంది దొంగలు ఉన్నారట మందిరాల్లో తెలుసిన మీకు మందిరాల్లో దొంగలు ఉన్నారట ఎటువంటి దొంగలు తెలుసా వీళ్ళు వారు నా యొక్క మందిరములో తమ యొక్క నెల జీతములో దశమ భాగము కూడా వేయలేని వాళ్ళు ఉన్నారు ఎంత వాళ్ళు ఏమంటాడు తెలుసు దేవుడు దొంగట వాళ్ళు ఎంత అద్భుతమైన బిరుద్ది తెలుసా చిన్న దొంగ పొట్టి దొంగ పెద్ద దొంగ యాభై వేలు దొంగ పదివేలు దొంగ ఇరవై వేలు దొంగ ఎవరు ఐదు వేలు దొంగ వీళ్ళందరూ దొంగలే నువ్వు దేవుని పెట్టావు కదా దేవుని చేత ఒక మాట అనిపించుకోకూడదు నేను ఆరోగ్యం దేవుడిచ్చాడు నెలంతా కూడా నీవు కష్టపడ్డానికి నీ చేతులకి నీకు ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు నువ్వు వ్యాపారం చేయి నువ్వు ఏ ఉద్యోగం చేయి బయటికెళ్ళి కూలి పని చేసుకో కానీ ఈ రోజు నా నమ్మకత్వంగా ఈరోజు నెలలో నా చేతం పదివేలు వచ్చింది కదా ఈ పదివేల్లో దేవుని కొరకు వెయ్యి రూపాయలు పక్కన పెట్టాలి ఇది నా డబ్బులు కాదు ఎందుకో తెలుసా ఈ పదివేలు రావడానికి నీకు బలం ఏమి నువ్వు తిన్న తిండి అనుకున్నావా నువ్వు తిన్న తిండి కల్తీ నువ్వు తాగుతున్న నీరు కల్తీ నువ్వు పీలుస్తున్న గాలి కల్తీ నువ్వు నడుస్తున్న భూమి కల్తీ నువ్వు మాట్లాడుతున్న మనుషులు కల్తీ నీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు కల్తీ కల్తీ లేని తెలుసా స్వచ్ఛమైన దేవుని ప్రేమ నువ్వు దేవుణ్ణి నిజంగా ప్రేమించి ప్రతిష్ఠ చేసుకుంటే ఏం చేస్తావు తెలుసా దశమ భాగాన్ని దొంగలించొద్దు మీరు అనుకుంటున్నారు ప్రతిసారి ఈ విషయాన్ని హెబ్రోన్లో సిన్లో ఎక్కువ గుచ్చి గుచ్చి చెప్పరు మీకు గుర్తుందో లేదో ఈ దశమ భాగాల విషయంలో ఎందుకు చెప్పరో తెలుసా ఇది లీస్ట్ తక్కువ ఎందుకో తెలుసా నువ్వు దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటే ప్రేమలో వేరు పెడితే నా దేవుని మందిరములు ఎన్నో అవసరాలు అని నువ్వు గుర్తిస్తే ఆటోమేటిక్గా నీ హృదయం చేస్తాను సేవకులకి వచ్చి అయ్యా ఇదిగో ఇది నా వంతు ఆయనకి ఇవ్వగర్లా ముందు దేవుని ఉంది అయి ఉంటుంది నేను అంటాను చాలా మంది ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలిసిన అన్న దశమ భాగం నేను ఈరోజు చెప్తున్నాను అనమాట దశీంభాగం దేవునికి ఇవ్వాలా పాత నిబంధన కదన్న అది కృత్ర నిబంధన లేదు అన్న అవునా కాదా క్రొత్త నిబంధనలు ఉందా ఇవ్వమని దశంభాగం ఉందమని ఉందా లేదా క్రొత్త నిబంధనలో ఎక్కడైనా దశింభాగం ఇవ్వమని ఉందా నాకు తెలిసి ఇరవై ఏడు పుస్తకాల్లో ఒక్క దగ్గర కూడా దశంభాగం ఇవ్వాలని లేదు అంటే భాగం పాత నిబంధన అయితే మరి అబ్రహం ఎందుకు ఇచ్చాడు మిల్కిషదిక్కి ఎప్పుడు ఇచ్చాడు ఎవరికిచ్చాడు అంటే అక్కడ రొట్టె ద్రాక్షరసము రెండిచ్చాడు అంటే అక్కడ రొట్టె ఉంది ద్రాక్షరసం అంటే యేసుప్రభు శరీరము యేసుప్రభు రక్తానికి సాధ్యం అక్కడ ఉంటే అక్కడ ఉన్నటువంటి దగ్గర అంటే అర్థమేది తెలుసా ఎవరి దగ్గర అయితే ఏ మందిరములోనైతే నీవు దేవుని యొక్క శరీరమును ఎక్కడైతే రక్తమును పానం చేస్తున్నావో అక్కడ అబ్రహం తనకున్నటువంటి మొత్తంలో పదే వంతు ఇచ్చానని ఉందా లేదా మరి ధర్మశాస్త్రం వచ్చిందా రాలేదు మరి ధర్మశాస్త్రం లేనప్పుడే ఆ ప్రత్యక్షత అబ్రహం చూస్తే అబ్రహం ద్వారా నీవు నేను అందరూ విశ్వాసం అయితే మరి నువ్వు ఇవ్వాలా లేదా అయితే విచిత్రున్నాడు సార్ అక్కడ పదే అమ్మన్నాడు కానీ ఇక్కడ మాత్రం సొనగకుండా ఇష్టముగా వచ్చిన అంటే అంటారు అపోస్తులు కా రెండు అధ్యాయంలో వారి యావత్ ఆస్తులను చిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర ఇప్పుడు ఎవరు సేవకులు దేని కొనకొడుతున్నారు సేవకుడు బిల్డింగులు కట్టుకోవడానిక సేవకుడు తిండి తాగడానిక కారుల్లో తిరగడానిక ఎంత భారం సువర్త భారం దేవుని మందిరంలో ఎన్ని ఉపకరణాల భారం దేవుని యొక్క సేవకులు వస్తే వాళ్ళకి పరిచయం చేసిన భారం ఎంత అవసరం ఉందో గుర్తించవే ఒక్క రూపాయి కూడా దేవుని మందిరానికి ఆ యొక్క దశ పెట్టు వేయడానికి నీ చేతులు రావే ఏ ఎప్పుడు చదువు కోడబెడతావు ఎట్టు కోడబెడతావు నువ్వు ఎంత కోడబెడతావు ఎలా కోడబెట్టుకోవాలనుకున్నావు దేవుని కొర్రకు నువ్వు విస్తే అందుకంటాడు ఎవరైతే విస్తారంగా సనుగోకుండా ఇష్టం దేవా నేను దావిదంటాడు దేవా నేను నీకు ఇచ్చుటకు నేను నా కుటుంబము ఏ పాటిదయ్యా ఏ పాటిది ప్రభావ నాకు ఎంత ఇచ్చావు ప్రభావ నీకు ఇవ్వడానికి నా చేతులు రా అరే ఇవ్వడానికి ఎందుకు నీ చేతులు వెనక లాగుతావు ఎందుకు లాగుతావు నువ్వు ఇప్పుడు ఉదాహరణకి నేను యాభై వేల రూపాయల జీతం అండి యాభై వేల రూపాయల జీతంలో నేను ఎంత వేయాలి ఎంత వేయాలి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అంటే ఐదు వేలు చీటికి కడితే కరెక్ట్గా ఇరవై నెలల లక్ష రూపాయలు అయిపోయి అవుతుంది కదా యాభై వేలు లక్ష రూపాయలు చీటికి కట్టేస్తావు కానీ ఐదు వేలు ఆ లక్ష రూపాయలు ఒక్కసారి రాత్రి పదకొండు వంటి కంటకి మరి నాయన ఏటైంది డాడీ నొప్పి వచ్చేస్తుంది డాడీ తట్టుకోలేము ఊరి శుభ్రంగా ఉదయం ఉంటాడు శుభ్రంగా నూడిల్స్ తిన్నావు అది తిన్నావు ఇది తిన్నావు చక్కగా ఉన్నావు కదా బిర్యానీ అన్నావు డాడీ నీకు మంచి చికెన్ బిర్యానీ తీసుకొచ్చాను అన్ని తిన్నావు డాడీ నొప్పి వచ్చేస్తుంది డాడీ ఊరి నాయనా ఉండరా హలో ఆటో రాదే పాను రాదే ఏం చేస్తాడు బండిలో కొంచెం పెట్రోల్ ఉంటుంది మధ్యలోకి అది మధ్యలో వెళ్తున్న మధ్య డాడీ నొప్పి ఎలా కష్టపడి ఆ తండ్రి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు వెంటనే స్కానింగ్ చేస్తారు కోటి ఇలా ఓపెన్ చేసి స్పెట్స్ బయటికి పెట్టి ఇలాగ అంటాడు సారీ సార్ మీ అబ్బాయికి భయంకరమైన కాయ లోపల ఉంది ఆపరేషన్ చేసి చేయకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ అబ్బాయి చనిపోతాడు డాక్టర్ గారు ఎంత అవుతుంది డాక్టర్ గారు టక టక్ టై క్యాల్కులేట్ చేస్తారు ఒక్క నిమిషం ఉండండి నేను నర్స్ పంపిస్తాను చీటు పంపిస్తాడు కరెక్ట్గా ఎంతంటే నువ్వు ఇరవై నెలల్లో నువ్వు దేవుని యొక్క భాగం ఎంతైతే దొంగలించావా కరెక్ట్గా సార్ లక్షా ఇరవై రెండు వేల ఒక్క ఐదు రూపాయలు ఎక్స్ట్రా రాస్తాడు కానీ తక్కువ రాయడు ఏం చేస్తావు ఇప్పుడు చీటీ పాడలేదు చీటీ తగలలేదు పదిహేనో తారీఖు చీటీ టైంకి వచ్చేస్తుంది వెంటనే తల్లి చీటీ తెస్తుంది వెంటనే వస్తుంది దేవుడు చూడండి ఎందుకప్పుడు అమ్మ లక్ష రూపాయలు దాచి ఆ చీటీ డబ్బులు అనుకుంటారు ఇవిడ దేనికి ఇద్దాం అనుకుంటారు వడ్డీకి అనుకుంటారు ఎంత భక్తులు ప్రతిష్టం వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు తీసుకెళ్ళే నేను అనేది నువ్వు కస్టర్జీతము కొంతమందికి డబ్బు వడ్డీకి ఇవ్వకపోతే ప్రాబ్లం ఇంకోలాగా ఉంటుంది ఆ వడ్డీ లేదులే అని చెప్పేసి ఆ తర్వాత ఇవ్వచ్చు అని అగ్గొట్టే బాపతులు ఉంటారు వాళ్ళ దగ్గర వివేకం కలిగి నడుచుకోవాలి వీళ్ళు పెట్టే పాస్టి వెంట పాస్ట్గా అంటాను గారు అలవాటు అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఇగోండే లక్ష అది చెయ్యిస్తుంటాడు కదా ఆ ఉడుగుతుంటది డబ్బులు అమ్మ లక్ష ఇరవై లక్ష ఇరవై ఇరవై నెలలకు ఖర్చు పెడు ఇంకా మూడు నాలుగు నెలలు బ్యాలెన్సే ఉంటుంది ఎందుకు అంత చేసుకోవాలి మనం మొదటిది నీ కొడుకు నీ కూతురు నీ భర్త నీ భార్య అంత బాధపడాల్సిన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలా లేదా దేవుని ఇంట్లో నీ ప్రతిష్ఠత లేవీలు ప్రతిష్ఠించారు ఇక్కడ లేవీలు ఉన్నారు వాళ్ళు దేవుని మందిరం పని చేస్తున్నారండి ఎవరు చేస్తారు మందిరంలో ఎన్ని అవసరతలు ఉంటాయి ఎన్ని అవసరతులు ఉన్నాయి తెలుసునా మీకు అసలు